యాక్చువల్గా ఘంటా శ్రీనివాసరావు గారు మీకోసం సినిమా చేశారు, రవితేజ హీరోగా మీకోసం రండి. చాలా చాలా ఈ ఫీలింగ్ చాలా బాగుంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంటే అక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఇలా ఉంటాం. ఓకే, శ్రీనివాసరావు గారు, ఘంటా శ్రీనివాసరావు గారు సార్, హలో సార్, నమస్తే. మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఫిలిం నీకోసం, రవితేజ గారు హీరోగా చేసి నీకోసం నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఉన్నారు. అది ఎప్పుడండి? 18 అదే కదా, కాదు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నీకోసం ఫస్ట్ మనం, యాజ్ ఎ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ గా ప్రొఫెషనల్ మేనేజర్ గా చాలా దొంగ గోళ్ళు ముచ్చమంత ముందు హై హై నాయక అక్కడి నుంచి గ్యాంగ్ లీడర్ ఇప్పుడు ఆయన పేర్లన్నీ చెప్పారంటే మనకు టైం కుదరదు. వెరీ గుడ్. అయితే ఈయన ఏంటంటే, నేను చాలా మన టెన్షన్ పడతాం, షార్ట్ అవ్వలేదా, ఏమైపోతుంది, ఏం రాలేదు, డైరెక్ట్ గా టెన్షన్ పడతారు. ఆ టైంలో కూడా కూల్ గా మేనేజ్ చేసే మనిషి కావాలి. అంటే ఆ టైం ఇబ్బంది పడకుండా మీరు మీరు రెడీ చేస్తారని అంటే వచ్చేస్తుంది. ఏం చేశారు నాకు తెలియదు. అది ప్రొడ్యూసర్కి ఉండాలని గొప్ప లక్ష్యం నిజంగా, చాలా కష్టం. వాళ్ళకు కూడా కోపం వస్తుంది, వాళ్ళకు కూడా జరగ వస్తుంది. లక్ష్మీ గారు ఉంటారు, ఆవిడ టైం అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోతున్న టైంగా షార్ట్ తీస్తే మళ్ళీ ఇంకో రోజు చేయాలంటే అన్ని రెడీ చేయాలంటే అది మరి ఏం చేస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం చెప్తారు, చెవులో చెప్తూ ఉంటారు ఎక్కువ. మీరు ఏం చెప్తారండి చెవులో? మీరు ఏంటది అట్లేం కాదు. ఇప్పుడు ఈయనకుండి ఈయనకి ఒక మాట చెప్తే ఇలా చెప్తే ఉంటారు, లక్ష్మీ గారు లక్ష్మీ గారు ఎలా చెప్తే వింటారు తను ఓ అలా చెప్పాలి. సిచ్యువేషన్ ఒకటే జరిగింది కదా, రెండు రకాలు ఉండదు, డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఇష్టం వచ్చి పోస్ట్ చేస్తాను, వీళ్ళకి ఇష్టం వచ్చి పోస్ట్ చేస్తాను. అంటే అంత కొట్టే రాబుల్ బాటి ఆర్టిస్ట్ ఎవరు ఎవరు బాగుండే జనరల్గా ఎలా ఉండదు ఇండస్ట్రీలో. సినిమా కమిట్ అయిన దాకా మంది మంది అంటారు, కమిట్ అయిన మీ సినిమా మీ ఇష్టం ఉంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు వరకు కూడా ఇవాటి వరకు కూడా అందరూ మీరు కానీ ఇంకోళ్ళు అందరూ అందరూ కూడా మన సినిమానే ఫీల్ అవుతున్నారు. ఇంతకీ థ్యాంక్ యూ, మీరు ఇందాక అన్నదాంతో ఆగిపోయాను. అంటే ఆయనకు ఒకలాగా పోస్టింగ్, నాకు ఒకలాగా పోస్టింగ్ అన్నారు కదా, నాకు ఎలా పోస్ట్ చేస్తారు? నేను ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది, ఈరోజు క్రేన్లో నుంచి పడాలి, క్రేన్ రాలేదు, క్రేన్కి పంచర్ అయింది, నాకు వచ్చి ఎలా పోస్ట్ చేస్తారు మీరు? క్రేన్కి ఎక్కడ పంచర్ అయిందమ్మా, లేదా ఇక్కడ తెచ్చినట్టు పడేది ఇప్పుడు వేరే ఎలా చేద్దాం? నన్ను సినిమా ఒప్పించింది ఆ క్రీమ్ తోటి, తప్పని మర్చి సార్ ఆయన వా సూపర్ అండి. ఎందుకంటే నేను నేర్చుకున్నాను ఇప్పుడు నిజంగా, యాజ్ అ ప్రొడ్యూసర్ దీస్ ఆర్ థింగ్స్ తీసుకొచ్చి రండి మీరు కూర్చొని చాలా విషయాలు చెప్పండి. అండ్ చాలా మంచి సినిమాని ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వారు ఏదైతే చెప్పారో ఈ రోజు వరకు కూడా మంచి ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ నుంచి మంచి బిహేవియర్ అండి. ఎస్పెషల్లీ మీ గురించి అయితే చాలా విన్నామండి, అంటే ఈవెన్ డబ్బింగ్ టైంలో కూడా మీరు బాంబేలో ఉన్న టీమ్ అందరిని, మీ స్టాఫ్ని మీరు కంట్రోల్ చేసే విధానం గురించి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ వాళ్ళ సరౌండింగ్ ఏం జరుగుతుందో వాళ్ళకు నోటీస్లోకి రాకపోతే ఆ ఆర్టిస్ట్కి బ్యాడ్ నేమ్. నా టీం ఎవరైనా అడిగారా, నా స్టాఫ్ ఎవరైనా అడిగారని మీరు ఓన్గా మీ ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని, ఇది అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అనేది అనవసరం కదా మీకు అని చెప్పి మీరు డబ్బింగ్కి ఇచ్చిన ప్రయారిటీ, అది డైరెక్టర్ గారి నుంచి కాంప్లిమెంట్స్ విన్నామండి. సో ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ ఇవన్నీ విన్నా, ఐ నో చాలా చాలా మంచి మంచి విషయాలు విన్నా. ఇప్పుడు కూడా తను రేపుంది, కానీ మళ్ళీ రేపు ఇబ్బంది పడతారని చెప్పేసి ఇవాళ రావడం మన పర్పస్, ఈ పర్పస్ వేరే వేరే పని లేదు తను యాక్చువల్గా. సో మంచు యూజ్ చేస్తున్నంత వరకు కరిగిపోతూ ఉంటుంది, మంచి పంచుతున్నంత వరకు పెరుగుతూ ఉంటుంది. సో మీరు మంచి పంచుతూ మంచి వాల్యూని పెంచుతున్నారు, గ్రేట్ అండి, సూపర్. తను చాలా మంచి రైటర్ అండి, చాలా చాలా విషయాలు, చాలా బుక్ కృష్ణుడి మీద. అవునా, నాన్నగారికి ఇచ్చాను నేను యాక్చువల్లీ, నాన్నగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే టైంలో నాన్నగారు నాకు పెద్ద రాయుడు స్క్రిప్ట్ వైజ్ వచ్చింది కదా బుక్, చాలా బాగుంటుంది అది, వన్నే పూల విన్నపాలు, వన్నే పూల విన్నపాలు, ఎంత గొప్ప బుక్ రాసిందో. అవునా, నాకు రోజు రాత్రి పడుకున్నప్పుడు
పడుకున్నప్పుడు కృష్ణుని పక్కన పెట్టుకునే పడుకుంటారు. రాఘవేంద్ర గారు ఇచ్చినట్టున్నారు అది. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ రైటర్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. బిగ్ బిగ్ లైన్లో ఉన్న టాప్ రైటర్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్గా అది ఫస్ట్ నేను విష్ణు గారి సినిమాకి నాన్నగారిని కలిసినప్పుడు నువ్వు ముందు చదువుకో అమ్మ అన్నారు. తర్వాత మనోజ్ గారి సినిమాలో యాక్ట్ చేసా దొంగ దొంగది. సో అప్పటి నుంచి ఈ ఫ్యామిలీతో దొంగ దొంగది యాక్ట్ చేసావా? సునీల్ గారి సిస్టర్ క్యారెక్టర్ అమని అక్కడి నుంచి అంటే 24 ఇయర్స్ ఈ ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నాయి. అండ్ రాజు మహారాజు నాన్నగారితో యాక్ట్ చేసా, వైఫ్ ఫ్రామ్ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసా, ఇలా అప్పుడప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇలా కలుస్తూనే ఉన్నాను. మీతో తక్కువ అసోసియేషన్ యాక్చువల్లీ, నాన్నగారితో బాగా ఆడుకోవడం అవన్నీ కాదు. మీరు నేను నాగార్జున గారు ఎలా ఉంటాం అంతే అంతే. చాలా మంచి టైం, మంచి ఫన్ అండ్ ఆది పర్వం సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ లక్ష్మీ గారు మీరు ఎప్పటికప్పుడు ఇలాగే మాకు సర్ప్రైజ్లు ఇస్తూ ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ మీ కాంబినేషన్లు వస్తూనే ఉంటాయి, వెయిట్ చేస్తాం. అది మా గంట గారు అక్కడ. సో అది అది ఆయన పంచులు మామూలుగా ఉండవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.